తాతగారు తాతగారు ఒక కథ చెప్పరా? ఒక కథ కావాలా? అలాగే తప్పకుండా చెప్తాను, శ్రద్ధగా వినాలి. మరి ఈరోజు మీకు ఒక మంచి చెట్టు లేక వృక్షం గురించి చెప్తాను. చెట్టు మొలవాలి అంటే విత్తనం కావాలి కదా, విత్తనం లేదే చెట్టు మొలవదు కదా. విత్తనం భూమిలో పడి మొలిచి దాని వేళ్ళు పటిష్టంగా ఉండి బలంగా నిలిచి గొప్ప వృక్షం అవుతుంది. ఈ కథలో విత్తనం వృక్షం ఎవరో కాదు, మా తండ్రి గారైన ఎంసీ నరసరాజు గారు. ఆయన తన కుటుంబాన్ని గౌరవప్రదంగా పెంచి పోషించుకుంటూ తన బిడ్డలను మంచిగా తీర్చిదిద్దారు. తాను తన జీవితకాలమంతా పనిచేసిన ఐఎల్టీడీ కంపెనీ చీరాలలో గౌరవప్రదమైన MR6 సీనియర్ గ్రేడ్ ర్యాంకులో రిటైర్ అయ్యారు. నరసరాజు గారు మంచి కవి, మంచి గాయకులు కూడా. ఆయన అనేక తెలుగు ఇంగ్లీష్ పద్యాలు పాటలు వ్రాశారు. ఆయన ఏఆర్లో సమస్య పూరణం కార్యక్రమాల్లో కూడా నిరంతరం పాల్గొంటూ ఉండేవారు. 50 సంవత్సరాల పైబడి ఆల్ ఇండియా రేడియో విజయవాడలో లలిత సంగీతం పాడేవారు. మరియు 1956లో ఢిల్లీ నేషనల్ ప్రోగ్రామ్స్లో కూడా ఆయన పాటలు పాడారు. మరొక గర్వకారణం ఏంటి అంటే, తాను వ్రాసిన ఇంగ్లీష్ ప్రోజ్ అండ్ పోయట్రీ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో పబ్లిష్ అయింది. అనేకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన గొప్ప వ్యక్తిగా తీర్చబడ్డారు. బిడలంగా మాకు ఆయన ఎంతో గర్వం.